క్రికెట్ అంటే ప్రపంచంలో స్పోర్ట్స్లో వారందరూ ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారో మనందరికీ తెలిసిందే అయితే ప్రతి వరల్డ్ కప్లో ఏదో ఒక వండరో ఎవ్వరు చేయని రికార్డో నమోదవుతుంది అయితే ఇప్పటివరకు వన్డే వరల్డ్ కప్లో ఎవరు బద్దలు కొట్టిన రికార్డులు కొన్ని ఉన్నాయి మరో ఎనిమిది రోజుల్లో క్రికెట్ వరల్డ్ కప్ సందడి ప్రారంభం కాబోతున్న సందర్భంగా ఆ రికార్డులు ఏంటో ఓ రెండు వేల ఏడు వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికా క్రికెటర్ గిబ్స్ ఒకే ఓవర్లో ఆరు సిక్సలు కొట్టి ప్రపంచ రికార్డు క్రియేట్ చేశాడు ఆ రికార్డు ఇప్పటివరకు ఎవరు బ్రేక్ చేయలేదు అయితే యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాడు కాకపోతే అది డే వరల్డ్ కప్లో కాదు ఏకే ఫార్టీ సెవెన్ నుంచి బుల్లెట్లు వచ్చినంత స్పీడ్గా బంతులు విసిరే బౌలర్లు ఇంటర్నేషనల్ క్రికెట్లో చాలామంది ఉన్నారు అయితే వారిలో ఒకప్పుడు గ్లెన్ మేఘ్రాద్ బంతులు అంటే మాత్రం ప్రత్యర్థి బ్యాటర్లు వనిపోయేవారు వన్డే ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా మెఘ్రాత్కి ఒక రికార్డు ఉంది ఒకే వరల్డ్ కప్లో డెబ్బై ఒకటి వికెట్లు తీసి మేఘ్రాత్ ప్రపంచ రికార్డు క్రియేట్ చేశాడు ఆ రికార్డు ఎవరు బ్రేక్ చేయలేదు క్రికెట్ అభిమానులు గాడుగా పిలుచుకున్న సచిన్ టెండూల్కర్ క్రికెట్లో సృష్టించిన రికార్డులు చేసిన పరుగులు బాధిన బౌండరీలు ఒకటేమిటి చాలా ఉన్నాయి అయితే వన్డే కప్లో సచిన్ టెండూల్కర్ రెండు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది పరుగులు చేశాడు ఇప్పటివరకు ఆ రికార్డు దరిదాపులో ఏ క్రికెటర్ కూడా చేరలేకపోయాడు చూద్దాం ఈసారి ఏదైనా వండర్ జరిగి ఆ రికార్డు బ్రేక్ అవుతుందేమో అంతేకాదు కప్లో ఒకే సీజన్లో ఆరు వందల డెబ్బై మూడు పరుగులు చేసిన క్రికెటర్గా సచిన్ పేరు మీద ఇంకో రికార్డు కూడా ఉంది అది కూడా అలాగే ఉంది ఎవరు ఆ రికార్డును టచ్ కూడా చేయలేకపోయారు లాసిత్ మలింగ ఈ శ్రీలంక బౌలర్ బంతిని బీట్ చేయాలంటే మహామహా బ్యాటర్లు కూడా ఇబ్బంది పడే సందర్భాలు ఉన్నాయి రెండు వేల ఏడు వరల్డ్ కప్లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన మలింగ ఒక రికార్డు క్రియేట్ చేశారు ఆ రికార్డు ఇప్పటికీ అలాగే ఉంది నాలుగు బంతులు నాలుగు వికెట్లు మళ్ళీ ఎవరు తీయలేదు ఒక మ్యాచ్లో ఒక టీం మహా అంటే మూడు వందల పరుగులు చేస్తుంది కానీ ఒక మ్యాచ్లో ఏకంగా ఒక బ్యాట్స్మెన్ రెండు వందల ముప్పై ఏడు పరుగులు బాదాడు ఆయనే మార్టిన్ గప్టిల్ అది కూడా వరల్డ్ కప్ మ్యాచ్లో అందుకే అది రికార్డుగా నమోదైంది ఇప్పటివరకు ఆ రికార్డు ఎవరు బ్రేక్ చేయలేదు వరల్డ్ కప్లో సెంచరీ చేయడం అంటే కెరీర్లో రెండు మెట్లు పైకి ఎక్కడమే అలాంటిది శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార్ సంగక్కర్ ఏకంగా వరల్డ్ కప్లో వరుసగా నాలుగు సెంచరీలు చేశాడు అయితే అది వరల్డ్ కప్ బ్యాటర్లతో పాటు ఈసారి బౌలులు కూడా బలంగానే కనిపిస్తున్నారు చూద్దాం ఎంతమంది ఎన్ని వరుస సెంచరీలు చేస్తారు రోహిత్ శర్మ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది డబుల్ సెంచరీలు రెండు వేల పంతొమ్మిది వరల్డ్ కప్లో రోహిత్ శర్మ తొమ్మిది మ్యాచ్ల్లో మొత్తం ఐదు సెంచరీలు చేశారు ఆరు వందల నలభై ఎనిమిది పరుగులు చేశారు అయితే ఇప్పటివరకు ఆ రికార్డు అన్బ్రేకబుల్గా ఉంది ఎవరు కూడా ఆ రికార్డును బ్రేక్ చేయలేదు ఇక వన్డే వరల్డ్ కప్ క్రికెట్ టీమ్లలో అత్యంత బలంగా కనిపించే జట్టు ఆస్ట్రేలియా ఇప్పటి వరకు వన్డే కప్లో ఆస్ట్రేలియా వరుసగా ఇరవై ఏడు మ్యాచ్లు గెలిచింది ఆ రికార్డు ఆస్ట్రేలియా మీద అలాగే ఉంది ఏ దేశం కూడా ఆ రికార్డును బ్రేక్ చేయలేదు చూద్దాం ఈసారి వరల్డ్ కప్లో వరుసగా ఇరవై ఎనిమిది మ్యాచ్లు గెలిచి ఏ దేశం ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్ చేస్తుందో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం నమస్తే తెలంగాణ సబ్స్క్రైబ్ చేసుకోండి